జూనియర్ గారి గురించి ఒక మాట మాట్లాడుకుందాం సార్. రీసెంట్గా బుద్ధ వెంకన్న గారు విజయవాడ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన లోకేష్ గారికి నెక్స్ట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి అనేటువంటి కామెంట్ చేశారు. ఆ తర్వాత అసలు జూనియర్కి పార్టీకి సంబంధం ఏందనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ జూనియర్ గారు ఆయన కామెంట్ చేయటం కానీ మాట్లాడటం కానీ రియాక్ట్ కానీ ఎక్కడ రావట్లేదు? ఏందంటే అసలు ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, వెంకన్న గారు ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు. కానీ ఇవాళ టాప్ 3-4 స్టార్స్ తెలుగులో ఒక NTR, ఓ ప్రభాస్, ఓ మహేష్. సో యాజ్ ఎ హీరో అది ఆయన స్టార్డమ్ గురించి మనం తక్కువ చేయడానికి లేదు. ఆయన కెరీర్లో ఒక పీక్లో ఉన్నాడు ఎన్టీ రామారావు. ఈ సెట్ ఈస్ పీక్. ఈ స్టేజ్లో అసలు రాజకీయాలకే అసలు రాడు, సంబంధం లేకుండా ఉన్నాడు ఆయన. ఆయన కరెక్ట్గానే ఉన్నారు కానీ ఆయన ఏదో ఒక రకంగా ఇష్యూ లాక్కొస్తున్నారు కదా. లాగటం అన్నది అనవసరం. తెలుగుదేశం మా పార్టీకి జనరల్ సెక్రటరీ లోకేష్ గారు. సో డెఫినెట్గా నెక్స్ట్ అధ్యక్షుడు లోకేషే అన్నది అది బుడ్డా వెంకన్న చెప్పక్కల్లా, ఏ బుడ్డోడికైనా తెలుసు. ఎందుకు చెప్పిస్తారండి? ఎవరైనా బుడ్డ వెంకన్నతో చెప్పించగలరా? ఆయన ఎక్స్టెంపోర్గా మాట్లాడు. ఆయనకి అంత అవసరం వచ్చిందంటే ఆయనకి అంత అవసరం అంటే ఆయన మనసులో ప్రేమ ఉంది, ఆయన ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు, తప్పే ఉంది. ఎవరి మనసులో ఉన్న ప్రేమ అలా ఎక్స్ప్రెస్ చేసుకుంటామంటే సరిపోతుంది? సరిపోతుంది పార్టీకి సంబంధించి ఒక నిబంధనలు ఉంటాయి. ఎవరైనా పార్టీ అడుగుజాడలో నడవలసిన అవసరం ఉంటుంది. పార్టీ లైన్ దాటి అటువంటి ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇటు లోకేష్ గారిదో ఇటు చంద్రబాబు నాయుడు గారిదో వెనకాల సమర్థవంతమైనటువంటి భద్రత లేకుండా అయితే 100 రూపాయలు అటువంటి ప్రెస్ మీట్ పెట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అరే దట్ గోస్ వితౌట్ సేయింగ్. ఈ పార్టీకి ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ ద పార్టీ, అంతా తానే నడిపిస్తున్నాడు. నెక్స్ట్ అధ్యక్షుడు లోకేష్ గారు నెక్స్ట్ అధ్యక్షుడు అవుతాడని చెప్పి బుడ్డ ఇంకా చెప్పకపోతే ఆవిడకి తెలీదా? చెప్పించుకోవాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంటుందా లేకపోతే బాబు గారికి ఉంటుందా ఏంటి? కానీ ఆయన ఎవరు ఖండించలేదు కదా ఊరు పోనీ. సరే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పడమేంద్రా బాబు, నాకు తెలుసుగా నేను ఏం తీసుకోవాలో ఏం చేయాలో నాకు తెలుసు కదా. ఆయన కన్వీనియంట్కి వీళ్ళందరూ అటువంటి కూడా పార్టీ నుంచి ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. విదేశాల్లో ఉన్నప్పుడు మాట్లాడారండి ఆయన, అక్కడి నుంచి ఖండిస్తారా? అసలు ఆయన వాళ్ళు చూసారో లేదో, వాళ్ళు అసలు పట్టించుకున్నారో లేదో, ఏముంది అందులో? దీంతో పాటు ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు సార్, బ్లూ మీడియా వాళ్ళు ఊరికే దాన్ని ఏదో అడవాటు చేయటం తప్ప ఆయన మనసులో అభిప్రాయం. ఆయన మాట్లాడితే తప్పు లేదు కానీ వీళ్ళు అడవాటు చేస్తే తప్పు వచ్చిందా సార్? ఏముంది అసలు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు దాన్ని. రేపు సూర్యుడు ఉదయించును, రేపు సూర్యుడు ఉదయిస్తాడు అని దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి, ఇది కూడా అంతే అంటే. కానీ ఇది ప్రకృతి కాదు కదా, ఇది పార్టీ కదా. అవును, ఈ పార్టీలో నెక్స్ట్ ఆల్రెడీ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ, పార్టీ అంతా అతనే నడిపిస్తున్నాడు బ్రహ్మాండంగా. ఈ బ్యాటిల్లో మరి అతను ప్రముఖ పాత్ర వహించాడు. సో అది ఇప్పుడు కాకపోతే 5 ఏళ్ళ తర్వాత అయినా ఎప్పుడైనా. సో ఈ విల్ ది నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద పార్టీ. ఏదో ఒక రోజు దానికి ఏదో ఒక రోజు అనుకుంటే దానికి లోకేష్ గారు ఆల్టర్నేట్ అనేది అది జగమిరిగిన సత్యం. అవును, దానికి ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? దాన్ని ఎందుకు ఎవరు ఖండించట్లేదు? అది బుద్ధాంకన్ నువ్వు అడగాల్సిన ప్రశ్న, అడగాల్సిన ప్రశ్న కాదు. మీ పార్టీ కాబట్టి అడుగుతున్నా. అవును, అందుకని పార్టీ సభ్యుడిగానే చెప్తున్నా. అసలు అది ప్రశ్నే కాదు, అది నిజం. అతను చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు సార్, ఇంకో కామెంట్ కూడా చేశారు. చాలా మంది భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి టికెట్లు తెచ్చుకున్నారు, నాలాగా పార్టీకి విధేయిగా ఉండి పార్టీ పనిచేసిన వాళ్ళకి ఎవరికి టికెట్లు రాలేదు, ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు కాబట్టి. అటువంటి బ్లాక్మెయిల్కి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు లొంగారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన లొంగే ప్రశ్న. కానీ దీన్ని కూడా ఎవరు ఖండించలేదు, మరి ఈ డైలాగ్ని కూడా ఎవరు ఖండించలేదు. అంటే ఎవరో పట్టించుకోవట్లేదేమో, నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు? మా పార్టీ వాళ్ళు పట్టించుకున్నప్పుడు నీకెందుకు అంత దొరద? అలా వదిలేస్తే వదిలేయమంటే అయిపోతుంది కాబట్టి చెప్పాలా, లేదంటే దానికి కాదు అసలు అవసరం అంటున్నా. ఒక అక్కర్లేని డిస్కషన్ గురించి మనం అక్కర్లేని
దాని మీద డిబేట్ అనవసరం, ఆ డిస్కషనే వేస్ట్. దాని మీద డిబేట్ ఇంకా ఒక్క అది. సో జూనియర్ గారు అయితే ప్రశాంతంగా ఆయన ఆయన సినిమాలు ఆయన చేసుకుంటారు, పార్టీకి పార్టీలకు రావాల్సిన అవసరం కానీ పార్టీకి వస్తే పీక్ ఆఫీస్ కెరీర్ ఎవడో కూడా జనరల్గా రారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఓకే, ఆయనకి ఆయనకు ఉన్న ఐడియాలజీ డిఫరెంట్. ఆయన స్పీక్ ఆఫీస్ కెరీర్ చిన్నవాడు అంతా 42 ఏళ్ళు ఉంటాయి ఎన్టీఆర్కి, అంతగానే ఉంటాయి. కనీసం ఇంకో 15 ఏళ్ళు పెద్ద కెరీర్ ఉంది. ఇక్కడ ఏదైనా పెద్ద అర్జెంటుగా అవసరం ఉందా అంటే అవసరం కూడా ఏమి లేదు ఇక్కడ. సో కాబట్టి ఈ కెన్ హ్యాపీలీ కంటిన్యూస్ స్టార్డమ్ ఫర్ 1 మోర్ డెకేడ్ అట్లీస్ట్.